వంగగీతకు ఊహించని షాక్. ఆగ్రహంలో వంగగీత వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వేళ దాడులు అలాగే ప్రతిదాడులు అటుంచి రాష్ట్రంలో హాట్ టాపిక్గా హాట్ సీటుగా నిలిచిన పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ వంగగీతను రంగంలోకి దించింది. ఇక పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఇరువురు హోరాహోరీగా పోరాటం చేశారు, ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ కోసం సినీ ప్రముఖులు రంగంలోకి దిగి పిఠాపురంలో మకాం వేసి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. ఇక మెగా ఫ్యామిలీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని గెలిపించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇక వంగగీత కంటతడి పెట్టుకుని మరీ ఓట్లు అందించారు. ఇక వంగగీత కోసం రంగంలోకి దిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఆఖరి సమావేశాన్ని పిఠాపురంలోనే ముగించారు. వైఎస్ జగన్తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన వంగగీత ఉద్వేగానికి లోనే కొంగుచాచి అడుగుతున్నా గెలిపించినట్టు కంటతడి పెట్టుకున్నారు. ఇక జగన్ కూడా వంగగీతను గెలిపిస్తే ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని పిఠాపురం వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పాపం వంగగీత అంటున్నారు. సర్వశక్తులు వడ్డి పవన్ కళ్యాణ్పై పోరాటం చేసిన వంగగీతను ఈరోజు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు గుర్తుపట్టలేదట. ఏకంగా వంగగీతకే గాజు గ్లాస్కి ఓటు వేయమని కొందరు ఓటర్లు చెప్పారట. ఇక విషయాన్ని వైసీపీ అభ్యర్థి వంగగీత తన నోటితోనే చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాపం వంగగీత అంటూ ఆమెపై సానుభూతి వ్యక్తమవుతోంది. తనను ఓటర్లు గుర్తుపట్టడం లేదన్న వంగగీత, ఓటు వేయడానికి లైన్లో నిలబడితే గ్లాసు గుర్తుకు ఓటు వేయమని చెబుతున్న ఓటర్లు తనను గుర్తుపట్టడం లేదని వంగగీత స్వయంగా లవోదివ్వమన్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. నేటి రోజు పోలింగ్ సందర్భంగా తన ఓటు వేసుకోవడానికి వెళ్లిన వంగగీత క్యూ లైన్ నుంచున్న క్రమంలో పవన్ కళ్యాణ్కే ఓటేయమని కొంతమంది ఓటర్లు అయితే చెప్పారని చెప్తున్నారు. ఇక అభ్యర్థికి ప్రత్యర్థికి ఓటేయమని చెప్పడం ఎంతకంటే మాస్ ర్యాగింగ్ ఏదైనా ఉంటుందా అన్నది ఇప్పుడు పిఠాపురంలో చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటం పాలైనా ఈసారి పిఠాపురంలో పక్కా గెలుస్తాడని భారీ మెజారిటీ వస్తుందని పవన్ అభిమానులు భావిస్తున్న వేళ వంగగీతకు చేదు అనుభవం ఎదురు కావడంతో అభిమానులు అసలుకు రెక్కలు వచ్చేలా చేసిందంటున్నారు.